हेलो फ्रेंड्स गुड न्यूज़ एपीपीएससी टीएसपीएससी ग्रूप वन आर ग्रूप टू रेंडु पोटी परीक्षलकु प्रिपेर अय्ये अभ्यर्थुलु डिस्क्रिप्शन लो इच्चिन अनाकडमी ऐप लिंक ओपन चेसी सब्स्क्रिप्शन तीसुकोंडि 10% डिस्काउंट कोसम रापोलु लाइव उपयोगिंचंडि पूर्ति विवरालकु कामेंट बॉक्स लो तेलियजेयंडि। हेलो माय डियर फ्रेंड्स एपी ग्राम वार सचिवालयं एपीपीएससी ग्रूप टू इला एपीलोनि पलु पोटी परीक्षलकु ఉపయోగపడే ప్రామాణిక పుస్తకం ఆంధ్రుల సాంఘిక చరిత్ర బిఎన్ శాస్త్రి గారి ప్రామాణిక పుస్తకం నుంచి సేకరించిన ప్రామాణిక ప్రశ్నలు మీకోసం మొదటిసారిగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। నా హార్డ్ వర్క్కు మీ లైక్ రూపంలో మీ సపోర్ట్ తెలియజేయండి। పిష్టపురం అనున్నది నేటి ఏ ప్రాంతం? పిష్టపురం అనున్నది నేటి పిఠాపురం। నేటి పిఠాపురం 108 యుద్ధములందు రాష్ట్ర కూటులను ఓడించి విజయ చిహ్నములుగా 108 శివాలయాలు నిర్మించినటువంటి తూర్పు చాళుక్య రాజు ఎవరు? ఎస్, తూర్పు చాళుక్య రాజు ఆప్షన్ బి గుణగ విజయాదిత్యుడు। చాళుక్య చోళుల కాలంలో గ్రామ కూటమి కేంద్రం ఏది? చాళుక్య చోళుల కాలంలో గ్రామ కూటమి కేంద్రం ఆప్షన్ ఇ పైవన్ని, రాకుదిరి స్థల, యనమదల స్థల, నెల్లూరి స్థల, గుడిమెట్ట గ్రామం, ఇవన్నీ కూడా గ్రామ కూటమి కేంద్రం। పశ్చిమ చాళుక్య రాజుల సైన్యంలో ప్రధానమైన బలం ఏది? ఆప్షన్ బి గుర్రపు దళం, అశ్వదళం। కాలాముకులు, పాశుపతులు అనే తెగలవారు ఏ మతంలో కనిపిస్తారు? కాలాముకులు, పాశుపతులు అనే తెగలవారు శైవ మతంలో కనిపిస్తారు, శైవులు। చాళుక్య చోళ యుగంలో సరికాని అంశం ఏది? వీరి కాలంలో వైదిక మతం వర్తిల్లింది, రామానుజాచార్యులు విశిష్ట అద్వైతాన్ని స్థాపించాడు, ఈ కాలంలో బౌద్ధ మతం క్షీణదశలో ఉంది, కర్ణాటక దేశమున్న బసవేశ్వరుడు వీరశైవాన్ని స్థాపించాడు, శైవులు వైష్ణవులు మిత్రులుగా ఉండేవారు, ఆప్షన్ ఈ రాంగ్ ఆన్సర్। ఈ కాలంలో శైవులు విష్ణువులు ఎప్పుడు కూడా తరచూ కూడా వాగ్వివాదాలకు దిగేవారు, సో ఇది రాంగ్ ఆన్సర్। ఎస్, నెక్స్ట్ వెలి పొలం అనగానేమి? వెలి పొలం అనగా కుష్కినేల। చాళుక్య చోళ యుగంలో అంటే కుష్కినేల అంటే నీటి సదుపాయం లేనటువంటి నేల। ఒకవేళ ఏ భూమికైతే నీటి సదుపాయం ఉంటుందో దానిని తరినేల అంటాం, ఉదాహరణకు తరినేలలో పండే పంట వరి। చాళుక్య చోళ యుగంలో భర్త స్మారక చిహ్నంగా భార్యలు ఏం నిర్మించేవారు చాళుక్య చోళ యుగంలో? ఆప్షన్ బి దేవాలయాలు నిర్మించేవారు। గ్రామమున ఖర్చు చేయుటకు నిల్వ ఉంచిన ధనాన్ని ఏమనేవారు? సో ఇవంతా కూడా ఈ ప్రశ్నలన్నీ కూడా చాళుక్య చోళ యుగంలో ఉన్నటువంటి ప్రశ్నలండి, ఆ కాలంలో మనం ఆ టాపిక్ మీద అడుగుతున్నటువంటి ప్రశ్నలు। సో గ్రామమున ఖర్చు చేయుటకు నిల్వ ఉంచిన ధనాన్ని ఆప్షన్ డి సిద్దాయం అనేవారు, సో ట్యాక్స్। చాళుక్య చోళ యుగంలో దేవాలయ నిధులు తక్కువైతే ఏం చేసేవారు? దేవాలయానికి సంబంధించిన నిధులు తక్కువైతే ఎస్ ఏం చేసేవారు? ఆలయ గణికుడు గ్రామంలోని 12 వృత్తుల వారిని సేకరించి పిలిపించి వారి యొక్క వారి నుంచి ధనాన్ని కానీ ధాన్యాన్ని కానీ వసూలు చేసేవాడు, ఆప్షన్ సి రైట్ ఆన్సర్। ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైనవే, కులోత్తుంగ చోళుడు తమిళ భాష అభివృద్ధికి కృషి చేశాడు, కులోత్తుంగ పుత్రులు ఆంధ్ర భాషాభివృద్ధికి పాటుపడ్డారు, వీరి కాలంలో దాంధ్ర భాషలో 100 శాసనాలు కలవు, సో ఇవన్నీ కూడా సరైన సమాధానాలే, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇవన్నీ కూడా। ఈ క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించుకోండి, సో ఆప్షన్ డి అండి। పాండితారాజ్య చరిత్ర పాల్కురికి సోమనాథుడు రాశాడు, శ్రీపతి పండితుడు శ్రీకర భాష్యం రాశాడు, బసవ గీతలు రాసింది మల్లికార్జున పండితారాజ్యుడు, సో ఇవన్నీ కూడా సరైనవే। శివకవుల గ్రంథాలలోని భాష ఏది? శివకవుల గ్రంథాలలోని భాష జాను తెలుగు, ఆప్షన్ ఏ జాను తెలుగు। విషమ సిద్ధి బిరుదాంకితుడు ఎవరు? ఈ క్రింది వాటిలో మనం గమనిస్తే ఆప్షన్ బి కుబ్జ విష్ణువర్ధనుడు। తూర్పు చాళుక్య కాలంలో ఉంచాలి అనగానేమి? ఉంచాలి అంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేనటువంటి భూములను ఉంచాలి అంటారు। గోధిన పన్ను దేనిపై వేసేవారు చాళుక్య చోళ యుగంలో? గోధిన పన్ను గొడుగులు తయారు చేసే వారిపై వేసేవారు, జతపరచండి, సుంకాధికారి, భండారి, వడ్డ వ్యవహారి, కరణము, సో వీటికి సంబంధించి మనం జతపరచడం గమనిస్తే
ఇక్కడింది వాటిలో. ఎస్ ఫ్రెండ్స్, యా చూడండి, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1 for B, సుంకాధికారి పన్నులు వసూలు చేసే అధికారి. 2A, బండారి సుంక అధికారులపై అధికారి. 3 for D, సో ముఖ్యమైన పనులు చూసేవాడు వడ్డ వ్యాహారి. ఎస్, పనులు లెక్కలు చూసేవాడు కరణం. సో ఆప్షన్ ఏ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. గ్రామ పరిపాలన పటిష్టంగా ఉండడానికి ఎంతమంది వృత్తుల వారి ఆధీనంలో గ్రామ పరిపాలన బాధ్యత ఉంటుంది? ఎస్, 12 అండి, చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది కూడా. 12 వృత్తుల వారు. తూర్పు చాళుక్యుల కాలంలో గ్రామంలో చిన్న చిన్న జలాధారములపై ఆధిపత్యం వహించేవాడిని ఎవరు? ఎస్, గ్రంథి అంటారు, గ్రంథి. తూర్పు చాళుక్యుల కాలంలో గ్రామంలో చిన్న చిన్న జలాధారాలపై ఆధిపత్యం వహించేవాడిని గ్రంథి అంటారు. ఆప్షన్ సి. తూర్పు చాళుక్యుల కాలంలో ఎవరిని పాన్ బాగ్ అనేవారు? కరణాన్ని పాన్ బాగ్ అని పిలిచేవారు, పటేల్ అని పిలిచేవారు. తూర్పు చాళుక్యుల కాలంలో భారీ వ్యాపారాలపై వేసే పన్నులు ఏమంటారు? మోస్ట్ ఇంపార్టెంట్, హెజ్జుంకా. తూర్పు చాళుక్యుల కాలంలో భారీ వ్యాపారాలపై వేసేటువంటి ట్యాక్స్ హెజ్జుంకా. కిరుపుల సుంకం ఎవరి మీద వేసే పన్ను? కిరుపుల సుంకం, ఎస్, ఇది స్వల్ప వ్యాపారాలపై, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారి మీద వేసే ట్యాక్స్ కిరుపుల సుంకం. తూర్పు చాళుక్యుల కాలంలో సుంకం మినహాయింపు ఎవరికి ఉందండి? అంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేని వారు. ఆప్షన్ డి అండి, దట్ ఈస్ ఏ మరియు బి, విప్రులకు అంటే బ్రాహ్మణులకు మరియు పశువులు మేసేటువంటి వధులు బీళ్లకు, ఆ రెండింటికి కూడా ఇలాంటి పన్ను లేదు. ఇక తూర్పు చాళుక్యుల కాలంలో సరైన అంశంని గుర్తించండి. విప్రుడు న్యాయాధికారిగా ఉండాలి, శూద్రుడు న్యాయాధికారిగా ఉండటకు అనర్హుడు. నాడు ధాన్యాలు కొలిచే పాత్రలు రాజముద్రలతో ఉండేవి. డి 5. సో ఆన్సర్ 5 అండి. తూర్పు చాళుక్యుల కాలంలో భూమిని కొలవడానికి ఉన్న దీర్ఘ కొలతను ఏమంటారు? తూర్పు చాళుక్యుల కాలంలో భూమిని కొలవడానికి ఉన్న దీర్ఘ కొలత ఏది? ముమ్మడి భీమ, ముమ్మడి భీమ. బెజవాడ భువనేశ్వరాలయంకు తాడికొండ గ్రామాన్ని దానం చేసింది ఎవరు? ఆప్షన్ బి, దట్ ఈస్ రెండవ అమ్మరాజు. అద్దంకి శాసనం వేయించింది ఎవరు? పాండురంగడు. అద్దంకి శాసనం వేయించింది బి పాండురంగడు. పాండురంగుడు ఎవరి సేనాని? ఆప్షన్ సి, గునుగ విజయాదిత్యుని సేనాని. పాండురంగడి వంశీయులు అయినటువంటి దుగ్గరాజు కట్టించిన జినాలయానికి మలియంపూడి గ్రామాన్ని దానం చేసింది ఆప్షన్ బి రెండవ అమ్మరాజు. గంగాధర శిలాశాసనాన్ని వేయించింది ఎవరు? గంగాధర శిలాశాసనాన్ని వేయించింది ఆప్షన్ డి జినవల్లభుడు. రెండవ అరికేసరి మహారాజు పంపకవికి ధర్మపురి అగ్రహాన్ని ఇచ్చినట్టు తెలియజేసే శాసనాన్ని గుర్తించండి. ఆప్షన్ బి. ఖచ్చితంగా ఏపీ హిస్టరీలో శాసనాల చుట్టూ అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఆ శాసనం యొక్క ప్రాముఖ్యత, ఆ శాసనం ప్రకారం ఫలానా రాజు ఫలానా గ్రామాన్ని దానం చేసినట్టు తెలియజేసేటువంటి శాసనాన్ని గుర్తించండి. ఇలా శాసనాల చుట్టూ అనేక ప్రశ్నలు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా ప్రామాణికమైన పుస్తకం నుంచి మీకు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ న్యూస్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తిగా ఇప్పటి వరకు ఉచితమైన వీడియోలు అందిస్తున్న ఏకైక ఛానల్ న్యూస్ టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. మరో వీడియోకు వేచి చూడండి. కంటిన్యూగా ఏపీ హిస్టరీకి సంబంధించి బిఎన్ శాస్త్రి టోటల్ పుస్తకాన్ని కవర్ చేసే విధంగా ప్రామాణికమైన ప్రశ్నలను మీకోసం తీసుకొస్తాను. సో కొంతమందికి ఈ బిట్లు నచ్చినా నచ్చకపోయినా మీరు ఏదైనా చదవండి, ఏ పుస్తకమైనా చదవండి. ప్రాక్టీస్ కోసం మన ఛానల్లో బిఎన్ శాస్త్రి గారి ప్రశ్నలను చూడండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి.